నల్గొండ జిల్లా జిన్నారం మండలంలోని ఎంఆర్ఓ కార్యాలయం లంచాలకు అడ్డాగా మారుతోంది. ఒకరి భూమి పాస్ పుస్తకాలను వేరే వాళ్లకు ఇవ్వడం, రికార్డులు తారుమారు చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్య. జిన్నారం మండలంలోని 508 సర్వే నెంబర్ గల భూమిని గుర్రాల రాములు అనే రైతు నుండి 1999 బద్దం భూపాలరెడ్డి కొనుగోలు చేశాడు. తిరిగి అదే భూమిని వెంకటేష్ నాయక్ అనే వ్యక్తి 2007 కొనుగోలు చేశాడు. ఈ మధ్య కాలంలో గుర్రాల సుశీల అనే వ్యక్తి తప్పుడు రికార్డులు సృష్టించి వేరే వ్యక్తికి అదే భూమిని అమ్మాడు. అసలు పట్టాదారుడైన వెంకటేష్ నాయక్కు రైతు బంధు, రైతు బీమా పథకాలు కూడా వర్తిస్తున్నాయి. అయితే అతని పేరు మీద నుండి వేరే వాళ్ల పేరు మీదకు రావడంలో అంతరాయం ఏమిటో. ఈరోజు మాకు అన్యాయం జరిగింది. 2007 నుంచి మేము వ్యవసాయం చేస్తున్నాము, ఉన్న భూమి మాకు ఉండే. అనన్యాయంగా ఈరోజు 1 మంత్ క్రితం పేరు మార్చి వేరే పేరు రికార్డు చేయడం జరిగింది, ఉన్న కట్టెలు తొలగించారని. అంతకుముందు తమ్ముడు 2-3 సార్లు తిరగడం జరిగింది, విఆర్ఓలు రెస్పాన్స్ చేయక ఈరోజు రేపు తిరగడం జరిగింది. ఏదైనా ఉంటే ఎంఆర్ఓ సార్ తెలుసు, ఎంఆర్ఓ సార్ వచ్చిన వీలుగారు. మేము అంత దూరం నుంచి పొద్దున్న వస్తున్నాము, డైలీ 1 మంత్ నుంచి తిరుగుతున్నాము. ఈరోజు సరిగ్గా రెస్పాండ్ లేదు. ఈరోజు మార్నింగ్ 7:00 వచ్చాము, 8:00 నిలబడితే ఎంఆర్ఓ సార్ వచ్చారు. ఎంఆర్ఓ సార్ వివరాలు అడిగాము, సార్ మా దగ్గర అన్ని పాస్బుక్లు ఉన్నాయి, గవర్నమెంట్ ఇచ్చిన కొత్త పాస్బుక్లు ఉన్నాయి, మా ఖాతాలో డబ్బులు పడుతున్నాయి, ఎందుకు జరిగింది? విఆర్ఓ పిలిచారు, విఆర్ఓ పిలిస్తే సరే సార్ మాకు తెలియదు, మా రికార్డు లేదు. ఇప్పుడు రికార్డు లేదు, రికార్డులో లోపల వాస్తవంగా తయారు చేసినప్పుడు అన్నీ ఉంటాయి, పాస్బుక్లు అన్నీ ఉన్నాయి, చెక్ చేసేస్తారు. ఆ ఫైల్ ఉంటుంది, ఫైల్ తెమ్మంటే ఫైల్ ఇన్ఛార్జ్ లేరు, ఇన్ఛార్జ్ ఉండరా? ఇప్పుడు మేము గంట పొద్దున్న నుంచి పాస్బుక్ కొత్త పాస్బుక్ ఉండి ఆన్లైన్లో పాలన ఉండి ఆయనని అన్యాయంగా తొలగించినందుకు మేము ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయం ధర్నా చేయడం జరిగింది. ఒక ఎస్టీ రైతుకు పాస్బుక్ ఉండి ఆయన పాలన ఆన్లైన్లో పాలన ఉండి రైతు బంధు పైసలు పడి, కానీ ఆయన కోసం పాస్బుక్ కోసం మా పట్టవారి దగ్గర తిరిగితే 4 నెలలు పట్టింది. కానీ ఆయన పేరు తొలగించి 4 రోజులలో ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా 4 రోజులలో తొలగించి దాన్ని మళ్ళీ రీసెండ్ చేసి మళ్ళీ 4వ రోజు మళ్ళీ ఇంకో ఆన్లైన్ పానీకి ఎంత స్పీడ్గా చేస్తున్నారంటే, ఒక రైతు ఒక తరబడి తిరిగి కానీ పళ్ళు అయితే నెల తరబడి కానీ పైసలు ఇస్తే మాత్రం రాత్రి 8 గంటలకు వచ్చి పైసలు ఇస్తే అదేవిధంగా ఆన్లైన్లో పేరు మారిపోతున్నాయి. జిన్నారం ఎంఆర్ఓ కార్యాలయంలో అనేక అవినీతి దందా జరుగుతుంది. దీని మీద ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పినాం, గతంలో కూడా ఊట్ల రెవెన్యూలో చాలా ఒకత జరిగిన ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి కలెక్టర్ దాకా ఫిర్యాదు చేసినాం, కానీ ఇక్కడున్న పట్టువారిని మారవడం లేదు. పాపం ఎంఆర్ఓ గారు బాగానే కష్టపడుతున్నారు, కానీ ఎన్నుకున్న విఆర్ఓలు అసిస్టెంట్లు అందరూ దొంగలు తయారయ్యి ఎంఆర్ఓ కార్యాలయాన్ని బస్ట్ పట్టించారు. కావున ఎస్టీ రైతు అయిన వెంకటేష్కు ఎంబడే ఆన్లైన్లో పానీకి ఇచ్చి పాస్బుక్ ఇచ్చి ఆయనకు న్యాయం చేయగలరని కోరుతున్నాను. వెంకటేష్ నాయక్, నేను ఒక బంజారా బిడ్డని, ఇక్కడ ఊట్ల గ్రామంలో 2007 508 సర్వే నెంబర్లో 3 ఎకరాల భూమి తీసుకున్నాను. దానికి ఆన్లైన్ ప్రొసీడింగ్ చెప్పడానికి ఒక 4 నెలలు తిరిగినాను ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో. ఇక్కడ విఆర్ఓ నాకు 4 నెలలు తిరిగిన తర్వాత ఇక్కడ నా పేరు మీద పాస్బుక్లు ఆన్లైన్లో అన్నీ చేసి ఇచ్చిండు. అయితే ఒక నెల ముందు నేను బయట ఉన్నప్పుడు నా పొలంలో ఎవరో సాగు చేసి కడీలు వాతారని చెప్పేసి వస్తే నేను వచ్చి చూసినాను. ఇక్కడ చూసిన తర్వాత మొత్తం లెవెల్ చేసేసి మేము పాతిన మేము ముందు తీసుకున్నప్పుడు పాతిన కడీలు పెంచింగ్ అన్నీ తీసేసి అవి లేకుండా అక్కడ చేసి మొత్తం లెవెల్ చేసి కొత్త కడీలు వేశారు. నేను అదే విషయం చూసుకొని విఆర్ఓ గారిని అడిగినాను. విఆర్ఓ అడిగితే నా పొలం లెవెల్ చేసిరు కదా సార్ అంటే నీ పేరు మీద ఉందా లేదా చూసుకున్నాడు. నేను వెళ్ళి మీ సేవలో చూస్తే నా పేరు మీదనే ఉన్నది, మరి ఎవరు లెవెల్ చేసిరు అని చెప్పేసి మన జిన్నారం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని వెళ్తే అక్కడ ఎస్ఐ గారు అన్నారు, నీ పేరు మీద ఉంటే అక్కడ నీవు ఉండు, అద్దు మీద ఉన్నావు కదా, పొజిషన్ మీద నువ్వే ఉన్నావు కదా, కాబట్టి ఎవరైనా వస్తే చెప్పండి, అది సివిల్ కేసు, మేము ఏం చేయలేమన్నాడు. దాని గురించి మళ్ళీ నేను ఒక 10 రోజుల తర్వాత ఆన్లైన్లో వచ్చి చూస్తే నా పేరు మార్చేసి వేరే గుర్రాల సుశీల అని పేరు వేశారు. ఆ విషయం నేను వచ్చి మళ్ళీ విఆర్ఓని అడిగితే నాకు ఏం తెలియదు, ఏమున్నా ఎంఆర్ఓ సార్ని మాట్లాడాను అని అన్నాడు. ఎంఆర్ఓ సార్ గురించి ఒక రోజంతా కూర్చున్నా. దాని తర్వాత మళ్ళీ అదే విఆర్ఓ అన్నాడు, సార్ మెజెస్టిక్ వెళ్తాడు, ఈరోజు రాడు, మీరు రేపు రండి అన్నాడు. మళ్ళీ ఇంకో రోజు వచ్చాను, విఆర్ఓకి మళ్ళీ అడిగిన, సార్ మీరు చేస్తారు కదంటే సెక్షన్లు అడుగు, నాకేం తెలియదు అన్నాడు. మరి విఆర్ఓ కదా నాకు పాస్బుక్లు చేసి ఇచ్చింది, ఆన్లైన్ ఎక్కించింది, అన్నీ అదే విఆర్ఓ. మళ్ళీ నాకు తెలియకుండా వితౌట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నా పేరు తీసేశారు. అయితే
ఒక నెలలు తిరుగుతూ ఉన్నాను ఇక్కడ తహసీల్దార్ ఆఫీస్కి. ఒక నెలన్నర లోపసారు వేరే పేరు ఎక్కించారు, మళ్ళీ ఆ పేరు మీద నుంచి వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ పేరు కూడా మొటేషన్ చేయడానికి రెడీగా ఫైల్ ఉన్నది ఇక్కడ. ఆ ఫైల్ గురించి గట్టిగా అడిగితే ఇక్కడ విఆర్ఓ ఏం మాట్లాడతాడు నాకు ఏం తెలియదు అంటున్నాడు. అదే విషయం మళ్ళీ ఎంఆర్ఓ సార్ని ఇప్పుడు కలిసి ఎంఆర్ఓ సార్ని అడిగినా కానీ నాకు ఏం తెలియదు, అది ఫైల్ కింద స్థాయి నుంచి వస్తుంది, నేను ఏం చేయలేను, నా దగ్గర లాస్ట్కు నా దగ్గరకు వస్తుంది కాబట్టి అవన్నీ విఆర్ఓ దగ్గర ఉంటాయని అన్నాడు. విఆర్ఓను బట్టి ఇక్కడ ఊట్ల గ్రామస్తులైన సర్పంచ్ గారిని మరియు నాకు స్నేహితులను తిరిగి నాకు న్యాయం చేయాలి, మీ ఊర్లో నేను పొలం తీసుకున్నా బట్టి న్యాయం చేయాలని